ఒక పక్క ఈరోజు ప్రభుత్వం ఏదైతే పాదయాత్ర లోకేష్ గారు చేస్తున్నారో అది సజావుగా ఎలా సాగుద్దో చూస్తాం అన్న విధంగా ఈరోజు పాదయాత్ర ఏ రకంగా చేస్తారో చూస్తాం అని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు పాదయాత్ర చేసినా ఏం ఉపయోగం ఏమి ఉండదని చెప్పి మరి ఆరోపిస్తున్నారు ఆరోపిస్తున్నారు పక్క నుండి రక్షణ కవచంలో ఉండాల్సినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు అనేక ఆంక్షలతో ఈరోజు లోకేష్ గారి పాదయాత్రని నియంత్రించే విధంగా వారు పోగడ సాగుతుంది సో ఈ వీటన్నిటి నడుమ ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర సాగబోతుంది సో లోకేష్ గారు పాదయాత్ర ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటికీ దేనికోసం ఎవరి కోసం ఇప్పుడు ఎంత కష్టాలు ఎదుర్కొంటూ ముందుకు సాగాలనేదే ఈరోజు చాలామందిలో మెదులుతున్నటువంటి ప్రశ్న సో లోకేష్ గారు పాదయాత్ర దేనికోసం అంటే మీరేం చెప్తారు తెలుగుదేశం సపోర్టర్గా నారా లోకేష్ గారు యాత్ర చేస్తూ ఉంది ప్రజల క్షేమం కోసం ప్రజా వ్యతిరేక ఏదైతే నడుస్తూ ఉందో ఈరోజు పరిపాలన దానికి ఎండగట్టడం కోసమే ఈరోజు యాత్ర చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు గత గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఏదైతే ఈయన అబద్ధ ప్రచారాలు చేసి ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఇంకా నేను అధికారంలోకి వస్తే ఎన్నో ఉద్యోగాలు ఇస్తాను మెగా డిఎస్సిలు రిలీజ్ చేస్తాను అని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు కూడా నిరుద్యోగ యువతకి ఒక ఉపాధి కల్పించుకోకుండా ఏదైతే యువత ఇబ్బంది పెడతా ఉందో ఈరోజు ఆ వందలాది లక్షలాది నిరుద్యోగ యువత వాళ్ళ గలాన్ని తన గలమై వినిపించబోతూ ఉన్నాడు మా నాయకుడు నారా లోకేష్ ఈ నాలుగు వందల రోజు పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్లు నడిచి ఈరోజు అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతు ఉన్నాడు దాన్ని ఎట్లయినా సరే అడ్డుకోవాలి దానివల్ల మనకి రేపు అసలు రాబోయే ప్రభుత్వం మామూలుగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది ఈయన ఈసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అంత ప్రజా వ్యతిరేకంగా ఈరోజు ప్రజలైతే ప్రభుత్వం నడిపించాడు ప్రజలు కూడా ఆల్రెడీ క్లియర్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి సాధ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి సో మామూలుగానే మన అధికారంలోకి రాము అలాంటిది నారా లోకేష్ లాంటి వ్యక్తి ప్రజల దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేస్తే ప్రజలు ఇంకా ఆయన్ని ఓన్ చేసుకుంటారు ఇక మనకు పుట్టగతులు కూడా ఉండవేమో భవిష్యత్తు కానీ అనుకొని బహుశా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నట్టున్నారు ఇక్కడ ఒక విషయం చెప్తాం మీకు ఇది ఈరోజు పాదయాత్రతో వచ్చింది మొదలైంది కాదు నాకు తెలిసి మా నాయకుడి గురించి మా లోకేష్ గారి గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయినటువంటి మా కన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా లేదా మా నాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఆయన సామర్థ్యం గురించి ఎక్కువ తెలిసినట్టు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకనే మీరు డే వన్ నుంచి మా నాయకుడిని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు ఈవెన్ మీరు ప్రశాంత్ కిషోర్ యొక్క స్ట్రాటజీని ఒక టీం అని చూసుకోండి అందరినీ ఒకలా ట్రీట్ చేస్తే మా నాయకుడి దగ్గరికి వచ్చేపాటికి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎఫార్డ్ పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫార్డ్ పెడితే మా నాయకుడిని తగ్గించడానికి ప్రజల్లో పలసన్ చేయడానికి ఫిఫ్టీ పర్సెంట్ దాని మీద పెట్టారు దాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏ రకంగా ఫ్రేక్ ప్రాపఖండాలు చేసి మా నాయకుడిని కించపరుస్తూ ఎన్ని ఎన్ని ప్రాపఖండాలు చేస్తారనేది అందరికీ జగమెరిగిన సత్యం కానీ అరచేతిని పెట్టి సూర్యుడిని ఆపలేమన్న చందాన మా నాయకుల్లో ఉన్నటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని వాళ్ళు ఎప్పటికీ దెబ్బతీ లేపారు అది మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిందో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని సాక్షాత్తు మా మా అధినాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఎంత ఎంత ఘోరంగా అవమానపరిచాడో ఎంత అన్యాయంగా కించపరుస్తూ వచ్చాడు అసెంబ్లీ సాక్షిగా మా తల్లి అయినటువంటి భువనేశ్వర్ గారిని కూడా ఈయన కించపరిచాడు వీళ్ళ నాయకుల చేత అయినా కూడా మా యువనాయకుడైనటువంటి నారా లోకేష్ గారు ఎక్కడా కూడా భయపడలేదు తొనకలేదు బెనకలేదు అదే ధైర్యంతో అదే స్థైర్యంతో ఆయన నిలబడటమే కాకుండా మా కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు అయినటువంటి ప్రతి కార్యకర్తకి అండగా దండగా నిలబడినాడు అన్నా కష్టం వచ్చిందన్న అని ఒక మెసేజ్ చేస్తే చాలు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ కష్టంలో నుంచి మాకు చేయూతనిచ్చేవాడు కోవిడ్ టైంలో కూడా చేసినట్టున్నారు కోవిడ్ టైంలో కూడా చేశాడు బెడ్ పది లక్షలు పెట్టినా కూడా హాస్పిటల్లో బెడ్ దొరకని పరిస్థితి ఉంటే అన్న మన కార్యకర్త కష్టాల్లో ఉన్నాడన్నా అంటే వాట్సాప్లో మెసేజ్ పెడితే గంట లోపల ఒక మనిషిని దానికి అసైన్ చేసి విత్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి అక్కడికి వెళ్ళండి అని చెప్తే అక్కడికి వెళ్ళంగానే లొకేషన్ ఫోన్ చేశాడంటే పట్టించుకొని కాపాడే పరిస్థితి వచ్చింది అంటే నాయకుడికి నాయకుడికి ఇంతకు మించిన ఇంకేముంటుంది రేపు అది అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈయన ఒకసారి ప్రజల దగ్గరికి వెళితే ఈయనలో మనం ఏదైతే ఫేక్ ప్రాపగెండా క్రియేట్ చేస్తామో అదంతా అయిపోతుంది ప్రజలు గమనిస్తారు వెళ్ళినటువంటి నాయక లక్షణాలను గమనిస్తారు ఒక మాస్ లీడర్గా ఎమర్జ్ అవుతాడు అప్పుడు మన ము మన ఉనికికే ప్రమాదం వస్తుంది అనే భయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దానిలో భాగంగానే ఈరోజు సాధారణంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి మా నాయకుడిని ఈరోజు ఈయన ఆంక్షలు అనే ఒక ముదిబండలు పెట్టి ఈరోజు ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు పోనీ ఆంక్షలు ఏమన్నా ఈయనకేమన్నా ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా పెట్టారా వాళ్ళు పెట్టింది కేవలం మూడే మూడు అంశాలు ఒకటి ప్రథమంగా వచ్చేసి పాదయాత్ర ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారో ఆ జిల్లా సంబంధిత ఎస్పీ గారికి ముందుగా పాదయాత్రకు సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్పమని చెప్పారు రెండోది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఇటువంటి యాత్రలు జరిగేటప్పుడు మీకు ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు కానీ ఏవైనా ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగితే పాదయాత్ర కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి అని అనేది రెండో అంశం మూడో అంశం వచ్చేసి పోలీసు యంత్రాంగానికి సపోర్ట్గా ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి మీరు కొంత వాలంటీర్ వ్యవస్థను తెచ్చుకోండి ప్రభుత్వానికి లేకపోతే పోలీస్ వ్యవస్థ కూడా చేయూతగా ఉంటుంది అనేది మూడో అంశం వీటిలో అప్రజాస్వామికంగా ఏముందండి అంతా న్యాయబద్ధంగానే కదా అప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి ఆంక్షలు పోనీ మరి ఏనేమి పెట్టాడు ఈయన పెట్టిన ఆంక్షలు ఏందో చూద్దాం ఒకసారి ఈయన పెట్టినటువంటి ప్రప్రథమైనటువంటి ఆంక్ష ఏంటంటే ప్రతి సబ్ డివిజన్లో కూడా మన డిఎస్పి గారి దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి ఆ డివిజన్ డివిజన్గా పర్మిషన్ తెచ్చుకోవాలి అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందేమో ఒకటే పర్మిషన్ డే వన్ నుంచి డే ఎండ్ దాకా ఒకటే పర్మిషన్ నడిచింది ఇప్పుడు భారత్ జోడో యాత్ర జరుగుతుంది మా టాప్ టు ఎండ్ ఎక్కడ పడితే అక్కడ ప్రతి రాష్ట్రంలోనూ పర్మిషన్లు తీసుకుని వెళ్ళాలి ప్రతి జిల్లా పోలీసుకి ఇన్ఫామ్ చేయాలంటే అవదు కదా ఒక పర్మిషన్తోనే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు సో అది వాళ్ళు అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోవాలి అది ఒకటి ముందు పెట్టారు రెండోది వచ్చేసి సాయంత్రం ఐదింటి దాకే ఐదు దాటితే నడవకూడదు అని చెప్పి ఇంకోటి తెచ్చారు పోనీ సరే ఇది కూడా మంచిదే అనుకుందాం సరే మా 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 నాయకుడి రక్షణ కోసం మా నాయకుడి శ్రేయస్సు కోసం తీసుకున్నారనుకుందాం కానీ వీళ్ళు పెట్టిన ఇంకోటి ఏంటంటే రోడ్డుకి ఒక పక్కే నడవాలి రోడ్డుకి అడుగులు పదిహేను అడుగులు నడవాలి పది అడుగులే నడవాలి ఎన్ని పిల్ల చేస్తాలన్నమాట అనమాట ఇది ఒక ముఖ్యమంత్రికి అది నేను నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చా ప్రజాబలం మొత్తం నావైపోయి ఉంది అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రికి ఇది తగదసలు ఇంకోటి ఏం చెప్తా ఉన్నాడంటే కొంతమంది వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు వస్తాయని మా అధినాయకుడు చెప్తా ఉన్నాడు లోకేష్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు ఆయన పాదయాత్రలు జనాలే రారు అని అంటా ఉన్నాడు మరి జనాలు రారన్నప్పుడు ఇన్ని ఆంక్షలు ఎందుకయా భారతం అంత పెట్టే ఆంశలు అడుగడుగున ఆంశలు పెట్టావు మరి ఎందుకు నీరులు ఇస్తున్నావు నువ్వు ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు మరి జనాలు రానప్పుడు నీకు ఎందుకు అంత బాధ ఈయన పెట్టినటువంటి ఇంకొక ఆంక్ష చెప్తా మీకు సెక్యూరిటీ అనేది ప్రభుత్వ బాధ్యత ఒక నాయకుడు నడుస్తున్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా మీరు సెక్యూరిటీ ఇవ్వాలా మీరు సెక్యూరిటీ ఇవ్వ ఇవ్వకోకుండా పోయి ప్రైవేట్ సెక్యూరిటీ మీరే తెచ్చుకోండి వాలంటీర్ వ్యవస్థ మీరే తెచ్చుకోండి ఆ వాలంటీర్ సెక్యూరిటీతోనే మీరు పాదయాత్ర నడిపించుకోండి అని చెప్తా ఉంది ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఏదైతే రోప్ వ్యవస్థ రో పార్టీ తీసుకుని వచ్చి సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుందో అది కూడా వీరినే తెచ్చుకోమంటున్నారు మమ్మల్ని తెచ్చుకోమంటున్నారు అది ఎంతవరకు న్యాయం ఆ రోప్ పార్టీ అనేది ఎవరు నిర్వహిస్తారు ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది అది మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు మా నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వలేదా మీకు ఇచ్చారు కాపుడు అది మరి మేము తెచ్చుకునేది ఏంటి ఆ సెక్యూరిటీ మీరు కల్పించాలి కదా అది మీ బాధ్యత కదా ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత కదా పూణ అవి పక్కన పెడదాం వీళ్ళు తెచ్చినటువంటి ఇంకొక ఇంకొక ఆంశం ఏంటంటే లౌడ్ స్పీకర్లు పెట్టకూడదంట లౌడ్ స్పీకర్లు పెట్టకూడదు చాలా చిన్న మైక్తో సౌండ్ పెట్టుకొని మాట్లాడాలా మీరు లౌడ్ స్పీకర్లు పెడితే పబ్లిక్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంది అని చెప్పి చెప్పారు మీరు ఎక్కడికో వెళ్ళొద్దు పది రోజుల క్రితం సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీలు వీళ్ళు ప్రైవేట్ పార్టీలు పెట్టుకొని లౌడ్ స్పీకర్లు పెట్టుకొని ఈవెన్ ప్రభుత్వ స్థలాల్లో కూడా లౌడ్ స్పీకర్లు పెట్టుకొని డీజే డాన్స్ వేశారు ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరి వాళ్ళకు వర్తించదేమో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి నాకు అర్థం కాల ఇంకొకటి ఇంకొక పెట్టినటువంటి ఆంశ ప్రథమమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్ర రోడ్లు ఏవైతే ఉంటాయో వాటిలోను జాతీయ రోడ్లలోను మున్సిపాలిటీ రోడ్లలోను పంచాయతీ రోడ్లలోను సభలు పెట్టకూడదు అని చెప్పి పెట్టాడు మరి ఇంకెక్కడ పెట్టుకోవాలండి ప్రతి దిక్కున ప్రైవేట్ ప్లేసులు తీసుకుని పెట్టుకోవాలంటే ప్రైవేట్ ప్రైవేసు ప్లేసుల్లో పెట్టుకోవాలంటున్నాడు మరి ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు మరి మీరు పాదయాత్ర చేశారు పోయినసారి మీరు చేసినప్పుడు నర్సరాపేటకు వచ్చారు మా ఊరు నర్సరాపేట పల్నాడు జిల్లా వచ్చారు మీరు ఎక్కడ చేశారండి మెయిన్ రోడ్లో చేశారు మీరు పల్నాడు బస్ స్టాండ్ అనే ఒక మెయిన్ రోడ్లో మీరు చేశారు పాదయాత్ర పాదయాత్ర చేయటం కాదు మీరు అక్కడ సభ పెట్టారు పెద్ద సభ మీరు పెద్ద సభ పెట్టి రోడ్లు రోడ్డుకి రెండు వైపులా మీరు బ్లాక్ చేశారు అసలు కనీసం సైకిల్ మీద కూడా పోయే పరిస్థితి లేకుండా చేశారు ఆ రోజు మీరు అంటే మీరు పాదయాత్ర చేసినప్పుడే ఒక రూలు మా నాయకుడి దగ్గరికి వచ్చే ఇంకో రూల్ అంటే అక్కడ ఏం అర్థమవుతా ఉంది మా నాయకుడిని సజావుగా పాదయాత్ర చేయనీయకూడదు అదే అది కనిపిస్తూ ఉంది తప్ప ప్రజా ఈ ప్రజల కోసము ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని కోసమో కానే కాదు అంటే మీరు పాదయాత్ర చేసినప్పుడేమో ఒక విధానం మాయా నాయకుడికి వచ్చేవాడికి ఇంకో విధానమా పోనీ ఒక పని చేయండి మీరు పాదయాత్ర చేసిన మ్యాప్లోనే మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి మీరు ఎక్కడైతే మీరు మరి పోయినసారి పాదయాత్ర చేశారో అదే స్థలంలో మా నాయకుడికి కూడా అవకాశం ఇవ్వండి అక్కడే పెట్టుకుంటాడు మా నాయకుడు కూడా సభ అక్కడే మా నాయకుడు కూడా ఉంటాడు అక్కడే ప్రజలను అడ్రస్ చేస్తాడు మరి అది ఎందుకు ఇవ్వట్లేదు మీరు అది మీరు ఈరోజు ఇంత పడుతున్నారు అంటే ఈరోజు మీరు తప్పు పెడుతున్నారంటే ఆ రోజు మీరు చేసిన తప్పనే అర్థం ఆ రోజు మీరు తప్పు చేసి ఈరోజు మీరు తప్పు చేద్దానని అంటున్నారా మరి ఏంటి దాంట్లో క్లారిటీ ఏంటి మీరు ప్రజలకు చెప్పాలా ప్రజలు అడుగుతూ ఉన్నారు ఈ క్వశ్చన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మాకు అనిపిస్తూ ఉంది ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి చేసింది అడుగుదా అది తప్పుగా ఉన్నప్పుడు ఈరోజు మన నాయకుడు చేస్తే తప్పు ఏంటి ప్రజలు ఏమి ఇబ్బంది పడతా ఉన్నారు పాదయాత్ర స్టార్ట్ కాకముందు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నాడు సో ఫైనలీ వీళ్ళు ఇన్ని అవాంతరాలు సృష్టించిన మా నాయకుడు చేసేటువంటి ఈ యువగాలు అనే పాదయాత్రని అడ్డుకోలేరు ఆపలేరు